చాలా దుర్మార్గం, ఆంధ్రప్రదేశ్ కి అవమానం. ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఆడబిడ్డను తీసుకొచ్చి మోసం చేసి ఒక రూమ్ లో బంధించి 30 గంటలు ముగ్గురు వ్యక్తులు మానభంగం చేశారంటే ఇది ఏ విధంగా ఊహించాలనో అర్థం కాకుండా ఉంది. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఈ సంఘటన చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకైనా రక్షణ ఉందా అని ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. ఇంట్లో ఉండే ఆడబిడ్డ, ఆ అమ్మాయి కూడా అమాయకురాలు, సరిగా కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. అది జరిగి తీసుకొచ్చి మోసం చేసి నేరుగా హాస్పిటల్లో ఒక రూమ్లో ఇది పెట్టి ఆ అమ్మాయి చెప్పిన వర్షని చూస్తే తాగి ఆ అమ్మాయి మీద హత్యా ప్రయత్నం చేసి అతను పోతూ వేరే బాబురావుకు అప్పచెప్పడం, మరుసటి రోజు ఇంకొక అతను ప్రవీణ్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ అని అతనికి అప్పచెప్పడం, అంటే ముగ్గురు వ్యక్తులు ఒక 30 గంటలు ఆ అమ్మాయి పైన సామూహిక మానభంగం చేశారు. ఇది ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు. నేను సిగ్గుపడుతున్న ప్రభుత్వానికి సిగ్గుందో లేదో కానీ నాకు తెలియదు, కానీ ఒక పౌరుడుగా, ఒక ప్రతిపక్ష నాయకుడుగా నేను సిగ్గుపడుతున్నా. ఒకే బాధ, ఒకే ఆవేదన, ఏ ఆడబిడ్డకైనా ఈ రాష్ట్రంలో రక్షణ ఉందా అని ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ముఖ్యమంత్రి ఈరోజు సున్నా వడ్డీ కోసం ప్రకాశం జిల్లాకి వెళ్లాడు. సున్నా వడ్డీ కాదు, అది మోసం చేయడానికి మీరు వెళ్లారు. మీరు అక్కడికి కానీ వెళ్లాల్సింది, నేరుగా మీ ప్రభుత్వ హాస్పిటల్కి రావాలి. మీరు ముఖ్యమంత్రి అయితే డెమాన్స్ట్రేటివ్ గా ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయిని ఓదార్చి రాష్ట్రంలో ఉండే మహిళలకి భరోసా ఇచ్చుంటే నేను కూడా మెచ్చుకునేవాణ్ణి. పక్కనే తాడేపల్లి, ఎక్కడో కాదు, విమానం కూడా అవసరంలా. ఇక్కడ జరిగిన సంఘటన ఒక్క నిమిషంలో మీకు తెలిసి ఉండాలి. అలాంటి ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా ప్రవర్తించి ఇలాంటి దుర్మార్గుల్ని ఆడబిడ్డల మీదకి పంపించారంటే ఏంటి రాష్ట్రం, ఎక్కడికి పోతోంది రాష్ట్రం? వాళ్ళ తండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, కంప్లైంట్ ఇచ్చాడు, నా కూతురు కనపడలేదని చెప్పాడు. ఏం చేశారు మీరు? ఎత్తుక్కోమంటారా తండ్రిని? కడార విధి లేని పరిస్థితిలో తండ్రిని ఎత్తుక్కుంటూ నేరుగా హాస్పిటల్కి పోయారు. హాస్పిటల్కి పోతే ఎంత ఘోరం అంటే బంధువులంతా పోతే కడాన ఒక రూమ్ లో తలుపు కొట్టినా కూడా రాకపోతే, భయం కూడా లేకపోతే వాళ్ళ సోదరుడు ఒకడు పైకెక్కి, పెద్దమ్మ కొడుకు పైకెక్కి చూస్తే బట్టలు లేకుండా వాళ్ళు ఉన్నారని గ్రహించి అప్పుడు అందరూ ముందుకొచ్చి తలుపులు బద్దలు కొట్టుకొని అక్కడికి వెళ్లారు, రూమ్లోకి వెళ్లారు. అంటే ఇది అవమానం అనిపించలేదు ఈ ప్రభుత్వానికి? పరిపాలించే అర్హత ఈ ప్రభుత్వానికి ఉందా? మీకు సిగ్గుందా? ఈ రాష్ట్రాన్ని తగలబెడతారా మీరు? మేము ఇప్పటి నుంచో చెప్తున్నాం, మీ ప్రవర్తన వల్ల, మీరు చేసే పనుల వల్ల సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోతున్నారు, రెచ్చిపోయి ఇష్ట ప్రకారం చేస్తున్నారు. దీనికి మీరు వంతన పాడే పరిస్థితి వచ్చింది. మీకు శీలం యొక్క విలువ తెలియడం లేదు, ఆడబిడ్డల మనోవేదన మీకు తెలియడం లేదు. ఒక నిర్భయ సంఘటన జరిగితే దేశమంతా కూడా మహిళలు కంపించిపోయే పని. కలిసి మాట్లాడుకుందాని పోతే కాబోయే భర్త ముందరనే మానభంగం చేస్తే పట్టుకున్నారా మీరు? నేను అడుగుతున్నా, ఇది అసమర్థత ప్రభుత్వం, లేకపోతే ఇలాంటి దగాకోరులకు అండగా నిలబడ్డారా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. భార్య, భర్త, పిల్లలు కారులో తిరుపతికి పోతామంటే టీ తాగదామని హోటల్ దగ్గర నిలబెట్టిపోతే ఒక కానిస్టేబుల్ పోయి ఆ కారు తీసుకుని వెళ్ళిపోతాడా? ముఖ్యమంత్రి కాన్వాయ్ కావాలని ఏమనుకుంటున్నారు మీరు? మీ అహంకారానికి కారణం ఏంటి? అహంకారమా లేకుంటే ఉన్మాదమా? ప్రజలందరూ తిరగబడితే మీరు పారిపోతారు, గుర్తుపెట్టుకోండి. అతను అడుక్కున్నాడు, మేమందరం వచ్చాం ఫ్యామిలీ, మా కారు తీసుకుపోతారంటే కాదు, మేము తీసుకెళ్తామంటే
ఆన్నే బస్ స్టాండ్ లో రాత్రి అంతా గడిపి ఇంకో కారు తెప్పించుకుంటే కడాను వాళ్ళు చెప్తారు. ఇప్పుడంటారు ఏమంటే మీ సేఫ్టీ కోసం కారులో చాలా సమస్య వచ్చిందంట, ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ ఆ కారు రిపేర్ చేయడానికి దొంగిలించిపోయారంట, దాన్ని రిపేర్ చేసి ఇప్పుడు తీసుకొస్తారంట. అక్కడ కారు ఇక్కడ పాప, సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ఎవరి ఆస్తులకు రక్షణ లేదు, ఏ ఆడబిడ్డకు రక్షణ లేదు ఈ రాష్ట్రంలో, దీనికి సమాధానం చెప్పి తీరాలి. ముఖ్యమంత్రి రాకపోతే మాట్లాడకపోతే మీ చెంచాలను పట్టుకొని మాట్లాడిస్తే మేమేదో భయపడిపోతాం అనుకుంటున్నావు, భయం మొత్తం రాష్ట్రాన్ని తగలబెడతా ఉంటే తగలబెట్టినా ఒక ఎక్తు. ఇది ఎక్కడా జరగనటువంటి మారణ హోమం. ఇంకో పక్క మీరు చూస్తే ఎన్నో సార్లు మేము కొట్టుకున్నాం, మొత్తుకున్నాం,